హలో హాయ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి వాళ్ళది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గాయస్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు. సో ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. మీరు ఇచ్చిన లైక్ నా వీడియోని కొంచెం ముందుకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే మేము ఒక వినాయకుడిని కొనడానికైతే వచ్చేసినాము. సో చాలా అంటే కలర్ గణేషస్ కూడా ఉన్నాయి, మట్టి గణేషులు కూడా ఉన్నాయి. మేమైతే మట్టి గణేషుని తీసుకోవడానికైతే అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాము, కలర్ అడిగాము. సో కొంచెం సైజ్ చిన్నగా ఉన్నదే తీసుకున్నాను. చాలా రేట్లు ఉన్నాయి అబ్బా, 200 పెట్టి తీసుకున్నాను. సో ఎంత అయితే ఏంటి, 200 పెట్టయితే నేను తీసుకున్నాను ఒక గణేషుణ్ణి. ఇదే నేను సెలెక్ట్ చేసుకున్న గణేషుడు. ముందు బొట్టు అంతా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉన్నాడు బుజ్జి గణేషుడు. సో గణేషుని తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఇంకా మనీ పే చేసి ప్యాక్ చేస్తున్నాడు అది మా గణేషుడే అనుకుంటా. అది తీసుకొని అయితే మేము ఇంటికి వెళ్తున్నాము. సో ఓకేనా గైస్, ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా, నేను గలీలో పెట్టిన గణేషుని కూడా మీకు షేర్ చేస్తాను వీడియో రూపంలో. నేను పొద్దున్నే వెళ్ళాను, చాలా జనాలు ఉన్నారు ఇంత పొద్దున కూడా. నైట్ నుండే ఈవినింగ్ నిన్న మొన్నటి నుండే చాలా హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను నాకు డౌట్ వచ్చింది, ఈ గణేషులు కొన్ని అమ్ముడుపోతే కొన్ని అమ్ముడుపోవు కదా, మిగతా గణేషులను ఏం చేస్తారని డౌట్ వచ్చింది. అది మా హస్బెండ్ అక్కడనే అడిగిన, మిగతా వాటిని ఏం చేస్తా దాచిపెడతారు నెక్స్ట్ ఇయర్ అమ్ముతారని చెప్పిండు. ఇంకా అది గణేషుని కావాల్సిన ఆకులు, కొన్ని ఫ్రూట్స్, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చినాము. సో నేను ఈ షార్ట్ వీడియో పెట్టిన అబ్బా, అది మాకు కూడా తెలుసు, నువ్వు ఇంకా చెప్పనక్కర్లేదు అని అన్నారు ఎవరో. ఏ మీకు చెప్పడానికైతే నేను నాకు చూసుకోవడం కోసము, నేను మళ్ళీ రియలైజ్ చేసుకోవడం కోసం, మెమొరీస్ కోసము వీడియో పెట్టానండి, మీకోసం అయితే కాదు. సో ఇవన్నీ నాకు మెమొరీస్, మళ్ళీ నేను చూసుకుంటాను అన్నింటి వీడియోస్ని. సో మెస్సీ మెస్సీగా ఉంది కదా కిచెన్ అయితే, సో అట్లనే ఉంటుంది గాయస్, ఏమనుకోకండి. ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసాము, ఏం ప్రసాదాలు చేసామో చూపిస్తాను. చూసారా మా బుజ్జు వినాయకుడు ఎంత క్యూట్గా, మా మమ్మీ బొట్టు పెట్టాక బుజ్జు వినాయకుడికి ఇంకా కళ వచ్చింది, ఇంకా వర్షం అవన్నీ వేస్తుంది మా అమ్మ అయితే. వీడియో మొత్తం క్లియర్గా చూడండి, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము పూజ అనేది మీకు షేర్ చేశాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.